హలో అండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్లో మంచి మంచి డివోషనల్ స్టోరీస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇక మనం ఈరోజు అమావాస్య రోజు పొరపాటున కూడా ఇలా చేయకండి, చేశారంటే దరిద్రం పట్టి పీడిస్తుంది. అది అమావాస్య రోజు చేయకూడని పనులు, చేయవలసిన పనులు ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది. ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవటం అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది. మరి అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం ఆచరించే పనులు మనిషి జీవితాన్ని, శుభ ఫలితాలను కలుగజేస్తాయి. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే అనేక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం చాలా మంచిది. అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలను పొందగలుగుతారు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయటం మంచిది. అమావాస్య రోజు తలస్నానం చేయవచ్చు, కానీ తలంటుకోరాదు. అంటే తలస్నానం అంటే ఉత్త నీళ్ళతో పోసుకోవచ్చు. మనం షాంపూ, కుంకుడుగాయ అలాంటివన్నీ పోసి తలని పులుముకూడదు అని దీని అర్థం అండి. తలంటుకోవటం దరిద్రాన్ని కలగచేస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవటం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రపోకపోవటమే మంచిది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలాహారాలను తీసుకోవటం ఉత్తమం. అంటే మధ్యాహ్నము అన్నం తిని నైట్ టైము ఏదైనా పండ్లు, పాలు అలాంటివి తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పటం అన్నమాట. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవటం కూడా దరిద్రాన్ని కలగచేస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలి పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గెడ్డం తీసుకోవటం, జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం 5-6 గంటల సమయంలో తలకు నూనె రాసుకోవటం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారితీస్తుంది. ఇకపోతే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవటం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం మంచిది. ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. అంటే అమావాస్య రోజు మనము చాలామందికి తెలియదు కదండి ఏం చేయాలి ఏం చేయకూడదని. ఈ వీడియోలో మనకు అనువైనవి కొన్ని అయినా చేస్తే కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ముఖ్యంగా శాస్త్రం ప్రకారము ఈ రోజున కొత్త పనులను, శుభ కార్యక్రమాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులు నిలపరాదు. అమావాస్య రోజున అంటే మనం ఆ రోజు కొత్త పనులు చేయకూడదు, కానీ అంతకుముందే మనం పనులు ఏదన్నా చేస్తుంటే అవి మాత్రం ఆపకూడదంట, అట్లాగే కంటిన్యూ చేయాలి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటికి తీసుకోరాకూడదు. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలు పాటిస్తే దరిద్ర దేవత అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం వరిస్తుంది. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలు పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.